సమాజంలో ఈ యొక్క నాగరికత పెరుగుతున్నటువంటి తరుణంలో మనకున్న కర్మలేనటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ రోజుల్లో ఖాదీ ఇండియా అంటే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ కమిషన్ ద్వారా ఈ యొక్క కుల వృత్తులని మరి అదేవిధంగా పరిశ్రమలని ప్రోత్సహిస్తూ ఒక శిక్షణను ఏర్పాటు చేసి ఆ యొక్క శిక్షణ ద్వారా వీళ్ళకు ధృవపత్రాలు అందించి అదేవిధంగా వాళ్ళ యొక్క వృత్తికి అనుకూలమైనటువంటి పనిముట్లను కూడా ఉచితంగా సమకూర్చి వారికి రానున్న కాలంలో వీలైనంత మేర ఏమైనా లోన్లు వచ్చేటువంటి సదుపాయం కూడా ఏర్పాటు అయ్యేటువంటి దృక్పథంలో ఆలోచించేటువంటి ఖాళీ కమిషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకసారి గట్టిగా చెప్పబడుకుంటారు. అయితే ఈరోజు ఆనాటి సనాతన ధర్మం నుంచి ఈనాటి మాడర్నైజేషన్ వరకు కూడా కుండ యొక్క ప్రాముఖ్యత తగ్గిందని కులస్తులుగా మనం అనుకుంటున్నాం. కానీ సమాజంలో అగ్రవర్ణాలు సైతం సమాజంలో సమసమాజ నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు, భక్తులు, శక్తులు ఎవరైనా సరే వారి యొక్క కుండ ప్రాముఖ్యం గురించి అనర్గంగా చెప్పగలుగుతున్నారు. కాకపోతే వాడుకలాగే తగ్గిపోయింది. దీనికి యాంత్రీకరణ అనేటువంటిది తెచ్చిపెట్టినటువంటి ప్రమాదం వల్ల మనము ఈ యొక్క మట్టి పనులకు, మట్టి పరికరాలకు, మట్టి యొక్క వాడకం తగ్గించాం. కానీ మన కుమ్మరమ్మ ఆమోదానికి తెలిపే విధంగా సలసల కాగే వాపుల మధ్య మీరు తాగే చల్లని నీటి కోసం మేము వేడికి అనుభవిస్తూ కాపాడిన మానవ జాతిని చాటిన మాకులో ప్రఖ్యాతిని అని మాత్రం చెప్పుకోవడం మర్చిపోయాం. అయితే ఈ కోణంలో ఆలోచిస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల నుంచి కూడా నేటి వరకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కుమ్మరులకు అంటే వృత్తిదారులకే కావచ్చు, విద్యావంతులకే కావచ్చు, విద్యార్థులకే కావచ్చు, ఉద్యోగం లేని వారి నిరుద్యోగులకే కావచ్చు, మహిళలకే కావచ్చు, ఈ రకంగా కర్షణ ప్రారంభ వర్గాల శ్రేణులు అయినటువంటి కుమ్మర సోదరులందరికీ కూడా ఏ మేరకు సహకారం అవసరమైతే ఆ మేరకు సహకారం అందించడానికి కూడా తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం నాటి నుండి కష్టపడతా ఉంది, నేటి వరకు కూడా ఇంకా కష్టపడుతున్నాం. అయితే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి భాగంగా ఈరోజు ఒక 10 రోజులు ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్ క్యాంప్ ద్వారా ఎక్కడో గుజరాత్లో, రాజస్థాన్లో, మహారాష్ట్రంలో, బెంగళూరులో చేసేటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి వివిధ రకమైనటువంటి మట్టి కళాకృతుల్ని మనం ఎట్లా మలుచుకోవాలి, ఏ రకంగా దాన్ని నిర్మించాలి, దాని తర్వాత ఏ రకంగా వాటిని అమ్ముకోవాలి అనేటువంటి ఆలోచన ఒక శిక్షణ ఇచ్చినటువంటి తర్ఫీదు ఇచ్చినటువంటి శిక్షణ సంస్థ సమితి మన ఖాదీ ఇండియా వారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కుమ్మరసారులతోనే ఈ కార్యక్రమం అయిపోయి ఇక రానున్నటువంటి దంతా కూడా గచ్చించినటువంటిది కూడా మంచి కాలమే, రానున్నటువంటిది కూడా మంచి కాలమే అనేటువంటి సందేశంతో ఒక సుదూరమైనటువంటి ఆలోచనతో మన గౌరవ ముఖ్యాతిథులు చంద్రబాబు గారు, మరి అదేవిధంగా మన నారాయణరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గా నిర్వహించినటువంటి మురళీధరరావు గారు, అదేవిధంగా అభివృద్ధిలో వచ్చేసినటువంటి ఎస్పీ లక్ష్మీనారాయణ గారు, బండారు లక్ష్మణి గారు అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, శివానంద్ గారు ప్రధాన కార్యదర్శి, మరియు కార్యవర్గ బృందం అంతా కూడా ఈరోజు ఉపచున తీసుకునేటువంటి ఒక ప్రకటన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, మరి ఈ యొక్క కుమ్మర సాగర ఉచితంగా పంపిణీ చేయడం అనేటువంటి లేదంటూ యావత్ కుమ్మర చరిత్ర అనేది గర్వకారణమైనటువంటి విషయం అనేటువంటి తెలియజేస్తూ ఈ రకమైనటువంటి సహకారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనం పొందాలని ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘంకి మీరందరూ కూడా ఎదురుగా సహకరిస్తూ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని, మరి మీరు మీ